ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం మండలం గోటాల జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖాధికారి స్వరూప్ అధ్యక్షతన 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొని విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాల అంటే చులకన భావం ఉండేదని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిలుస్తున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ట్యాబ్లు అందించడం కోసం 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. అనంతరం ఎంఈఓ స్వరూప్, పాఠశాల హెచ్ఎం రాఘవన్, టీచర్లు, ఎమ్మెల్యే బాలరాజు, ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, జడ్పీటీసీ కలం హేమకుమారిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి సుమతి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, బుగ్గ మురళీకృష్ణ, సర్పంచ్ ప్రసాద్, ఎంపీటీసీ హరిరామకృష్ణ, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలోచించేలా నీలా మా భవిష్యత్తుకై అమ్మఒడి అన్నావు, మాట తప్పలేదు. విద్యాకానుకు అన్నావు, మడమ తప్పలేదు. థ్యాంక్ యూ జగన్ మావయ్య. ఓం జగనాయ నమః. బయట అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం లేకపోయినా ఈ రూపాయి ఖర్చు పెట్టకుండా మీ మీ పిల్లలు ఎలా మాట్లాడుతుంది? క్లాప్ కొట్టలేదు. చూడడానికి సెల్ ఫోన్ లేకుండా ఇక్కడ ఆటలు ఆడవచ్చు, సినిమాలు చూడొచ్చు, సీరియల్స్ చూడొచ్చు అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా జరగవు ఇక్కడ. సినిమాలు, సీరియల్లు, గేమ్స్ అవి ఉండవు. ఆ కంటెంట్ ఓన్లీ ఎడ్యుకేషనే, ఓన్లీ మీ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అవి ఉంటాయి. మన తల్లిదండ్రులు కూడా పోయి మా పిల్లోడు ఇప్పటికే సెల్ ఫోన్ మీద ఆడుతున్నాడు, ఇది ఇచ్చారు, ఇంకేమి చదువుతాడు అనుకుంటాడు. కానీ మీ జగన్ మామయ్య గారు కట్ చేసేసారు అవన్నీ కూడా. ఓన్లీ చదువే, ఇది ఆన్లైన్లో కూడా అక్కర్లేదు, నెట్వర్క్ కూడా అక్కర్లేదు, ఆఫ్లైన్లో చదివేది కంప్లీట్గా ఆఫ్లైన్. దీని విలువ, దీని కంటెంట్ 15,000, ఈ ట్యాబ్ విలువ 15,000 రూపాయలు. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు? ఒక్క మన నియోజకవర్గంలోనే 6 కోట్ల రూపాయలు అండి, 8 క్లాస్ పిల్లలకి ఇచ్చింది. ఎంత? 6 కోట్ల రూపాయలు అండి. మాట్లా అలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు దీనికోసం. ఎందుకంటే కరోనాలో కూడా మీరు చాలా మంది చదువుకోలేకపోయారు. ఆ రోజు ఇలాంటివి లేకపోవడం వల్ల కొంతమందికి సెల్ ఫోన్లు ఉంటే తల్లిదండ్రులతో ఈ వాట్సాప్లో టీచింగ్ చెప్పేవాళ్ళు. కానీ ఈసారి మీకు ఇది చాలా ఉపయోగపడు. ఇలా ఎవరు ఆలోచిస్తారో తల్లిదండ్రులు కూడా ఆలోచించరు. కుటుంబం అంతా కూడా, ఈ రాష్ట్ర కుటుంబం అంతా నాది, ఈ పిల్లలు నా పిల్లలు, నా పిల్లలు ఎలా అయితే చదివారో ఈ పేద పిల్లలు కూడా అలా చదవాలని ఈరోజు ఇది పెట్టాడు. అందుకనే మీకు చదువు కూడా ఇంగ్లీష్లోనే చదువు చెప్తున్నారు.